సీఎం గారు. అధ్యక్ష, నేనేం బిల్లు ప్రవేశపెట్టట్లేదు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు మూడు ముక్కలు నాకు అనుభవంతో కాన్సల్ ఆఫీసర్ తిరిగి పనిచేసినటువంటి అనుభవంతో ఇప్పటివరకు అదే ఆశత ఉంది కాబట్టి దానిలో నుంచి యువకుల ఉత్సాహం చూస్తుంటే కొంచెం నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి రెండు ముక్కలు మాట్లాడి మంచి సంతోషంగా వెళ్దాం. ఓకేనా సార్? ఒకటి చైర్మన్ గారు చెప్పు, నేను అబ్జర్వ్ చేసింది ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ మొత్తం చూస్తుంటే మెట్లు ఎక్కేప్పుడు జేబీ రాజు గారు జేబీ రాజు అనుకున్నారు, కానీ స్పీచ్ మొదలెట్టిన తర్వాత నేను ఒరిజినల్ గవర్నర్ అనుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడితే ఆయన ఆయస్సు పెరిగిపోతుందండి. ఇది లివింగ్ లెజెండ్ ఆఫ్ కాన్సినామ్ నౌ 81+ ఇమాజిన్ కాబోయే జో బైడెన్ అండ్ అమెరికా యోగా చెప్పిన వాడు చెప్తున్నా. ఓకే, ఒకటి. రెండవది, నాకు నేనుగా డ్రెస్ వేసుకుంటూ ప్రొఫెసర్ గారు ప్రోగ్రామ్ చేస్తాను, కొన్ని లక్షల ప్రోగ్రామ్ ఇచ్చాను. ఓకే, ఆల్ రైట్. మైక్ పట్టుకున్న తర్వాత నేను కూడా మర్చిపోయా, నేను మొత్తం మర్చిపోయిన చీఫ్ మినిస్టర్ అనుకొని మాట్లాడుతున్నా, మర్చిపోయినా. 81 ఇయర్స్ ఉన్నటువంటి రాజుగారు కదలకుండా అదే చేలో కూర్చున్నారు. నేను 3 సార్లు లేచిన, ఒకసారి గట్టిగా చప్పులతో వయసుని అభినందించండి, గౌరవించండి. మనకున్నటువంటి లివింగ్ లెజెండరీ పర్సనాలిటీ కాన్సిరామ్, ఆచార్య కొండలక్ష్మి బాబుతో పనిచేసిన వాడు. ఆయన బుక్స్ నేను బయోగ్రఫీ రాశాను. కాబట్టి మిత్రులారా, ఇంకో విషయం చెప్తాను. నేను పక్కకు వెళ్ళినప్పుడు మన ఆంధ్ర నుంచి మన వాళ్ళు వచ్చారు, మన సహోదరులు వచ్చారు. మేము వెళ్దాం అనుకుంటున్నాం సార్, కానీ మీరు మాట్లాడుతుంటే మేము మర్చిపోయినాం సార్ అన్నారు. వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు, ట్రైన్ మర్చిపోయినా అంత మర్చిపోయినారు. అంటే మీ సభ్యులు మనరికెలా మాట్లాడతాం మొత్తం మాకు మర్చిపోయినాం అన్నారు. నేను అన్నాను, తెలంగాణ పోరాట యోధులుగా ఉన్నటువంటి రక్తము మాలో మిగిలిపోయింది, కాబట్టి అది దాని యొక్క బాకీ రుణం తీర్చుకుంటాం. భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ వచ్చే వారికి నిద్రపోయేది లేదు, బహుజన తెలంగాణ సాధించుకుంటాం. అయితే మిత్రులారా, మా మంత్రులు నేనే పెద్ద బోలా శంకర్, మా మంత్రులు అందరు బోలా శంకర్, పవర్ మినిస్టర్ సహా అంత ఉచితమే, అంత ఫ్రీడే. నో అనేది మా డిక్షన్లో లేదు, అయిపోయింది. నన్ను కూడా మర్చిపోయినారు. చాలా ఉత్సాహంగా ఉంది. అందుకే శివభాగ్యరావు గారు మనం ఒక మంచి మాట అన్నారు, ఏమన్నంటే పాజిటివ్లీ నెగటివ్లీ వీఆర్ నన్ అన్నాడు. అంటే నెగటివ్ నెగటివ్ అంటే మనం ఎవరం కావని, నెగటివ్లీ వీఆర్ నన్, నేను రాసుకున్న జోడించి నెగటివ్లీ వీఆర్ నన్ బట్ పాజిటివ్లీ వీఆర్ వన్, నెగటివ్లీ వీఆర్ నన్ బట్ పాజిటివ్ వీఆర్ వన్, వీ విల్ విన్. అది పాయింట్. కాబట్టి మిత్రులారా, రెండు ముక్కలే మాట్లాడతాను, ప్రజెంటేషన్ చాలా బాగున్నాయి. నేను ఒక పర్సనాలిటీ ట్రైన్ కాబట్టి, ఒక కార్పొరేట్ ట్రైన్ కాబట్టి, ఒక కాస్ట్లీ ట్రైన్ కాబట్టి టాటా కన్సల్టెన్సీ వరకు కూడా. మిత్రులారా, ఇక్కడ మన భోజన పిల్లలకి నేను ఒక ప్రొఫెసర్గా ట్రైనింగ్ కావాలంటే మన యువసేన మనకు కావాలి, బహుజన యువసేన కావాలి. బహుజన యువసేన అయితే మనం అనుకున్న ఆశయాలు కొనసాగించేసి ఓటు వేస్తున్న ఓటు బ్యాలెట్ పేపర్ దగ్గర ఓటర్కి మనం గుర్తుంటే బహుజన రాజ్యం వచ్చినట్టే. ఇది మర్చిపోకండి దయచేసి. ఎందుకంటే జనగాం నుంచి పోటీ చేసిన వాడిని, ఒక టీచర్ ఎమ్మెల్సీగా చేసిన వాడిని, కవి దశలో మరొకసారి జేబీ రాజు గారు వయసులు పెద్ద కాబట్టి, రాజలింగం గారు తర్వాత పెద్ద కాబట్టి, పెద్దవాళ్ళు దీవెనలు మనస్ఫూర్తిగా సభాముగా నేను కోరుకుంటూ మరొకసారి నేను జనగాం ఎమ్మెల్యేగా గెలవాలని, బహుజన రాజ్యం రావాలని. ఇప్పుడు వచ్చిన మాక అసెంబ్లీ చీఫ్ మినిస్టరు నాకు రాపోతాం మళ్ళొకసారి రియల్ ఎమ్మెల్యే అనిపిస్తుంది. ఈ సభాముఖానికి, సభా మాతకి, తల్లికి నేను శిరస్సు వసి నమస్కరిస్తున్నాను. దిస్ ఇస్ అవర్ బహుజన కల్చర్. కాబట్టి మీరు అన్నట్టుగా ఇవన్నిటికీ సార్ పెద్దపీట నన్ను అడిగితే, ఒక ఇంటర్నేషనల్ యోగ మాస్టర్గా పెద్దపీట వేయాల్సింది తల్లి శిశువు, మాతా శిశువు. శిశువు సంక్షేమ శాఖకి ప్రధానమైన సీట్ ఇస్తాం, ఎన్నడతం డబ్బులు ఇస్తాం, అది ప్రధానమైంది. మదర్ ఏ ఫస్ట్, మదర్ ఏ లాస్ట్, నో సబ్స్టిట్యూట్. కాబట్టి తల్లి ప్రేమకు నోచుకోవడం అనేది అది మన ఇవ్వలేము.
మదర్ ఫస్ట్ ఫాదర్ సెకండ్. కాబట్టి ఆ శిశు సంక్షేమ సేవకి చాలా ప్రయారిటీ ఇవ్వడము. రెండవది ముఖ్యంగా తరగతి గదిలో సమాజం నిర్మాణం అవుతుంది కాబట్టి. మీరు అంబేద్కర్ టీవీ ఛానల్ చూస్తుంటారు, సీరియల్స్లో అద్భుతంగా ఉన్నాయి. తరగతి గదిలో సమాజ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మేము ఒక పని చేస్తాం. ఒకటే స్లోగన్, ప్రభుత్వం చదువు ప్రభుత్వం కొలువు. బాగలేదా? చెప్పట్లేదు గట్టిగా, మరి చీపిరిస్తే మాట్లాడుతున్నాండి, అయిపోతుంది టైం. నాది నాది ఒకటే నిమిషం టైం ఉన్నది. ప్రభుత్వం చదువు ప్రభుత్వం కొలువు. ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఎంత స్కూల్స్ అండి? స్కూల్ దొరికితే 144 సెక్షన్ పెట్టాలి. హోమ్ మినిస్టర్ ముగ్గురు కావాలి, ఇంకా సరిపోదు. ఒక అనుభవంతో మాట్లాడుతున్నా, ఒక 5-6 గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు మాట్లాడుతున్నా, ఒక బాధ్యతతో మాట్లాడుతున్నా. కాబట్టి మిత్రులారా ఉన్నాయి కాబట్టి మీరు కాన్సరామ్ ఒక గొప్ప మాట అన్నాడు. ఏమనంటే జిమ్ఖాన గ్రౌండ్స్ మీటింగ్ జరుగుతున్నాయి. ఏమనంటే మీరు ఏదైతే ఒకటి నెగేటివ్ కానీ ఏది కానీ ఒక శబ్దాన్ని 100 సార్లు అదే మాట్లాడండి, గెలుస్తాం 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 గెలుస్తారు అంతే. అది ఒక ఫార్ములా చెప్పిండు. ఈ గవర్నమెంట్ పాయింట్ భోజన రాజ్యం వస్తుంది వస్తుంది, మిగతా వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయింది, సెల్ఫ్ టైం ఇంకెక్కడి అయిపోయింది, తట్టప్పుడు చదువుకోవాలి అని డిమోరలైజ్ చేయాలి. స్ట్రాటజీలో ఒక భాగమే అది. ముందు ముందు మనం గుర్చుకొని ఎట్లా పోదాం పోల్ మేనేజ్మెంట్ తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి అన్నిటికన్నా ప్రధాన మిత్రుల భాగమే అండి, ఆర్థిక వనరులు సమకూరకుండా మనం భవిష్యత్ రాజ్యాధికారం రాదు. ఫైనాన్షియల్ రిసోర్సెస్ మొబిలైజ్ చేయకుండా వీ కెనాట్ గెట్ ది పవర్. ఈవెన్ వీ గెట్ ది పవర్, వీ కెనాట్ సస్టైన్ ది పవర్. దయచేసి గుర్తుంచుకోండి. దీనిలో ఆర్థిక వనరులు చేసుకుంటూ తర్వాత ఒక మీడియా పవర్ కావాలి కాబట్టి, మనీ పవర్ కావాలి కాబట్టి, మసిల్ పవర్ కావాలి కాబట్టి, మ్యాన్ పవర్ కావాలి కాబట్టి, ఆర్థిక వనరులు సమకూర్చుకు మీడియా మాట్లాడడంలో నేను సభాముఖంగా లక్షల ప్రోగ్రాం ఇచ్చినటువంటి సభకు మాట్లాడుతున్నా. శివభాగ్యరావు గారి పర్సనాలిటీని ఎక్కడ చూలేదు. దయచేసి మనస్ఫూర్తి అభినందించండి. ఎట్లా ప్లానింగ్ చేయాలి అది నాకు రాదు, ముందే చెప్తున్నా నాకు రాదు, అంతే. కొందరు కోరుకుని వస్తే అంతే. కాబట్టి మనస్ఫూర్తిగా శివభాగ్యరావు గారు అభినందిస్తున్నా. ఎమోషన్స్ బ్రహ్మాండ కంట్రోల్ చేసినాడు, చాలా బాగా జరిగింది. కాబట్టి అయ్యా చైర్మన్ గారు, చివరిగా మా ఎమ్మెల్యేలు, మా గవర్నర్ మంత్రులు, అపోజిషన్ లీడర్స్ చాలా అద్భుతంగా మాట్లాడినారు, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినారు. ఈ రాష్ట్రం పొరుగు రాష్ట్రం భారతదేశం కాదు, బయట కూడా మాట అసెంబ్లీలో వాడిన భాష, ఆ క్రమశిక్షణ, ఆ విధానము, గుణపాఠాలు నేర్చుకోవాలని ఇంటెలిజెన్స్ చెప్తున్నాయి. ఇక్కడ నుండి ఉన్నారు ఇంటెలిజెన్స్ పర్సన్ తెలుసు నాకు, ఉండని నో ప్రాబ్లం, మేం భయపడలేదు. జో డర్తా హై ఓ మరతా హై, కరెక్టేనా? జో డరావో మరా. కాబట్టి మాట అసెంబ్లీ రికార్డ్స్లో భద్రపరచాలని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు మాట్లాడిన ప్రసంగాలు మొత్తం కూడా అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్స్లో భద్రపరచండి. మళ్ళీ ఒకసారి అసెంబ్లీ జరిగినప్పుడు, మళ్ళీ మా మామూలు మొత్తం వచ్చినప్పుడు అవి మేము చెక్ చేసుకుంటాం, మా వాగ్దానాలు కరెక్టా లేవని. సార్ ఎట్లా ఉంటారు, మీరు ఓడాలని వీల్లేదు, మన రాజ్యం రావాల్సిందే. కాబట్టి చివరిగా చాలా సంతోషం, ప్రతి ఒక్కరి కూడా చూశాను ఆ బాడీ లాంగ్వేజ్, వర్బల్ లాంగ్వేజ్ అద్భుతంగా ఉంది. కాకపోతే టైం పర్మిట్ చేయదు, అందరు చాలామంది ఇచ్చారు. కానీ జోక్ ఏంటంటే అధ్యక్ష, లాస్ట్లో వచ్చిన బిల్స్ అని పాస్ అయినాయి, రెవెన్యూ ఆఫీసులో మొత్తం సాయంత్రం సక్సెస్ అయితాయట. ఇప్పుడు నాకు అర్థమైంది, అన్ని పాస్ పాస్ అయిపోయింది, చాలా సంతోషం. నా వల్ల నా సేవ మీకు కావాలంటే మిత్రులారా చెప్పండి, నేను ఉచితంగా వస్తా. నీట్ నాట్ పే సింగిల్ పైసా టు మీ, కానీ ప్రైవేట్ మాత్రం నేను ఫ్రీగా ఇవ్వను. నేను 10 మంది పేద పిల్లల్ని ఎప్పుడు హక్కును చేసుకొని ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాను, పెళ్లి కూడా చేయిస్తుంటాను. సో చివరిగా మిత్రులారా చాలా సంతోషం, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మా పవర్ మినిస్టర్ చాలా పవర్ఫుల్ అయిపోయాడు. లాస్ట్లో కొంచెం హాస్యం ఉండాలి, హ్యూమర్ లేకుంటే ట్యూమర్ డెవలప్ అవుతుంది, మర్చిపోకండి. హ్యూమర్ లేకుంటే ట్యూమర్ డెవలప్ అవుతుంది. లాఫ్టర్ చీఫెస్ట్ మెడిసిన్, అల్టిమేట్ మెడిసిన్, అది మర్చిపోకండి. చాలా రసవత్తరం జరిగింది. అందరికి మరొకసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా తల వంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అద్భుతమైన ప్రోగ్రామ్, మెమరబుల్ ప్రోగ్రామ్. ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఈజ్ హైలీ మెమరబుల్ టు ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ సీఎం గారు. ఫైనల్గా రాజలింగం గారు మాట్లాడిన మాటలు, ఆశీస్సులు పరిపూర్ణం కావాలంటే కష్టపడాల్సిందే. ఫైనాన్స్ కంటే కూడా కావాల్సింది కష్టం. కష్టపడితే మీరు
ఎమ్మెల్యేగా చూస్తాం మినిస్టర్గా కూడా చూస్తాం అనేసి మేము కోరుకుంటామండి సీఎం గారు ప్రతి ఒక్కరు ఫైనాన్స్ కంటే ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ చేస్తే 100% విజయం మందే అవుతుంది డబ్బు కంటే కూడా గొప్పది కులం ఆ కులాలు 4 5 6 7 కులాలు గన కలిపి పూలే అంబేద్కర్ రాజాధికార సమితిలో కట్టగడుతున్నాం ఆ విధంగా ఒక సిస్టమాటిక్ గా ఫైనాన్స్ అనేది కాకుండా హార్డ్ వర్క్ తోటి మనం ఎమ్మెల్యే ఎలా అవ్వాలి ఏమిటనే విధంగా ఆ యొక్క రాజలింగం గారు ఆశీస్సులు తీసుకున్నాం కాబట్టి అందరం సో మన సీఎం గారు కూడా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆశీస్సులు 100% మీరు ఎమ్మెల్యే కావాలంటున్నాం మీరే కాదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే కావాలనే వచ్చారు కాబట్టి రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యేలుగా భావిస్తూ కష్టపడి పనిచేసుకుని ఎమ్మెల్యే వెళ్దాం మాటలు స్పీచెస్ కాదు స్పీచ్ల వల్ల ఏమీ కాదు ఒక్క సంవత్సరం కష్టపడండి ఎమ్మెల్యే ఎందుకు కారో నేను చూస్తా ఒక్క సంవత్సరం స్పీచెస్ కాదు ఒక్క సంవత్సరం కష్టపడేటట్టు చేయండి యూ విల్ బికమ్ ఏ ఎమ్మెల్యే ఐ అష్యూర్ యూ థ్యాంక్ యూ సార్ ఓవర్ టు దిస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్